हाय वेलकम बैक टू अवर चैनल नेनु ना लास्ट वीडियो लो इला जामकायलन्नी रालिपोतुन्नायि कदंडी ई रोज कूडा चूडंडी एंत पेद्द काय अयिते रालिपोयिंदो इला जामकायलन्नी इला पूता ई पिंदे इला रालिपोकुंडा उंडडानिकि నేను ఈ రోజు అయితే ఒక బెస్ట్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అనే చెప్పాలండి దాన్ని అయితే నేను ఈ రోజు ఈ చెట్టుకి స్ప్రే చేద్దాము అని అనుకుంటున్నాను అది ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి నేనైతే ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యానండి వచ్చినప్పుడు అబ్బా ఎంత చిన్న దాంట్లో కూడా మనం ఇన్ని కాయలు పండిస్తున్నాము అని బాగా పూత పిందె అన్ని బాగా వచ్చాయి హ్యాపీ అనుకున్నా కానీ తర్వాత ఏంటంటే ఇలా కాయలన్నీ వచ్చినట్టు ఇట్లా రాలిపోతూ ఉంటుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది అన్నమాట సో దీనికి బెస్ట్ ఫెర్టిలైజర్ ఏంటంటే చూడండి మజ్జిగ అండి దీన్ని నేను 24 అవర్స్ బాగా పులయబెట్టాను అన్నమాట ఇప్పుడు ఈ మజ్జిగ అనేది ఏంటంటే ఈ జామ చెట్టుకి మంచి బెస్ట్ ఫెర్టిలైజర్ అండి ఈ పోత పిండ ఇవన్నీ రాలిపోకుండా ఉండడానికి ఇది బాగా దోహదపడుతుంది అన్నమాట చూడండి మనం ఈ మజ్జిగ ద్రావణాన్ని ఇక్కడ మొదల్లో వాటరింగ్ లాగా ఇచ్చేసుకోవచ్చండి లేదా ఈ చెట్టు మొత్తానికి స్ప్రే చేయాలన్నమాట స్ప్రే చేసే విధానం ఒకటి ఈ విధంగా కానీ ఈ మజ్జిగ లిక్విడ్ కానీ మనం ఈ చెట్టుకి జామ చెట్టుకి కానీ ఇచ్చామంటే పూత పిందె అస్సలు రాలిపోదండి మనం ఇప్పుడు ఈ లిక్విడ్ని చూడండి డైరెక్ట్గా ఇలా మొదల్లో పోయొచ్చండి ఏం కాదు డైరెక్ట్గా ఈ పోయేసేయచ్చు లేదా ఇలా కాదు అనుకుంటే ఈ విధంగా అయినా సరే చెట్టు మొత్తానికి ఈ మజ్జిగ ద్రావణం మొత్తం ఇలా ఒక స్ప్రే బాటిల్లో తీసుకొని దీని మొత్తాన్ని మనం ఈ విధంగా చెట్టుకి స్ప్రే చేయొచ్చండి ఈ స్ప్రే చేయటం వల్ల ఈ పుల్లటి మజ్జిగలో ఉండే బ్యాక్టీరియా అనేది ఒకటి ఫామ్ అవుతుందండి ఈ మజ్జిగలో అదేంటంటే ఈ పూతని పిండిని బాగా నిలబడేలాగా చేసి చెట్టు బాగా ఎటువంటి ఫెక్ట్స్ పట్టకుండా బాగా కాపాడుతుందండి చూడండి ఈ విధంగా మనమైతే స్ప్రే చేద్దామండి ఈ జామ చెట్టుకి అయితే మెయిన్ డ్రాబ్యాక్ ఇదేనండి కాయలు అయితే రావడానికి బాగా వస్తాయి కానీ అసలు రాలిపోతాయి అన్నమాట ఇలాంటి ప్రాబ్లం నాకు తెలిసి చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు చూడండి ఇదిగో ఈ విధంగా చెట్టు అంతా ఇలాగా స్ప్రే చేసుకుందాం మనం అదేవిధంగా నాకు ఇక్కడ కూడా ఇంకో జామ చెట్టు ఉందండి దీనికి కూడా పూత చూడండి ఎంత బాగా వచ్చిందో దీనికి కూడా స్ప్రే చేస్తాను నేను ఇలా చెట్టు మొత్తం స్ప్రే చేసుకోవాలండి ఇది బెస్ట్ ఫెర్టిలైజర్గా పనిచేస్తుంది ఈ జామకాయలు కూడా చూడండి బాగానే హెల్దీగా బాగానే ఉందండి నేను నా లాస్ట్ వీడియోలో కూడా చూపించాను అన్నమాట కానీ ఒకసారి ఎటు లిక్విడ్ చే ఉంది కదా దీనికి కూడా వేద్దాము ఇలా వేసేద్దామండి ఇంకొకటి ఏంటంటే మీకు ఇలా జామకాయలు ఎక్కువగా రావాలి బాగా పూత పిందే రావాలి అంటే ఈ జామ చెట్టుని ఎప్పటికప్పుడు మీరు ప్రోనింగ్ చేసేసుకోవాలండి ఇలా మొదలుంది కదా ఇది చివర్లో ఇవి తుంచేయాలన్నమాట ఇలాగా తుంచేస్తే ఏంటంటే మీకు పూత పిందే త్వరగా వచ్చేసిద్ది చాలా త్వరగా వస్తుందండి పూత పిందె చూడండి నేను ఆల్రెడీ ఇక్కడ కొన్ని ముందు అంతకుముందు తెంపానమాట ఎక్కడ తెంపానో దానికి కింద నాకైతే కాయలు వచ్చేసే ఉన్నాయి ఇదిగో ఈ దీనికి కూడా కానీ ఈ కాయ అయితే ఈరోజు రాలిపోయిందండి ఇదిగో చూడండి అక్కడ కనిపిస్తుంది కదా ఆ పెద్ద కాయ దీందే అన్నమాట సో ఈ విధంగా ఎప్పటికప్పుడు అయితే ఇలా చిగుళ్ళను ప్రోనింగ్ చేసుకుంటూ ఉంటే మీకైతే జామ చెట్టు ఇంక ఎటువంటి కేరింగ్ తీసుకునే పని ఉండదండి సూపర్గా పెరుగుతుంది జామ చెట్టు
నేను ఈ మజ్జిగలో అయితే ఎటువంటి వాటరింగ్ అయితే యాడ్ చేయలేదండి. సేమ్ క్వాంటిటీలో నైట్ 24 అవర్స్ ఫెర్మెంటేషన్ అయిపోయింది అది. అప్పుడు సమ్మరే కదా, ఈజీగా పులిసిపోతాయి మజ్జిగ. ఇక ఆ లిక్విడ్ తీసుకొచ్చి నేను ఇలా స్ప్రే చేశాను. నేను నెక్స్ట్ టైం మళ్ళీ ఈ జామ్ చెట్టు అయితే మీకు చూపిస్తాను, రిజల్ట్ చూపిస్తానండి. నేనైతే ఈ జామ్ చెట్టుకి, మనదే ఆర్గానిక్ గార్డెనింగ్ కదండి, ఎటువంటి కెమికల్స్ లేకుండా ఆర్గానిక్ పద్ధతిలోనే నేను లిక్విడ్స్ ఇవ్వాలి అని అనుకున్నాను అన్నమాట. అందుకే నేను ఈరోజు ఈ లిక్విడ్ అయితే తయారు చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ కనుక నా ఈ ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ చూసిన ప్రతి ఒక్కరు ఏదో ఒక కామెంట్ అయితే ఇవ్వండి ప్లీజ్. థ్యాంక్ యూ.